మంత్రి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా అన్నాడు. ఆ రోజు 2014 నుంచి 7 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా గ్రూప్ నోటిఫికేషన్ లేదు, 3 సంవత్సరాలు ఒక్కసారి కూడా డిఎస్సి పెట్టలేదు, కనీసం ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగాలు ఏమని చెప్పి తెలంగాణ యువత గుట్ట డిమాండ్ చేస్తుంటే 12,000 మంది విద్యా వాలంటీర్లను తొలగించే మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. 7,000 మందికి పైగా ఇలా ఫీల్డ్ అసిస్టెంట్ తొలగించాడు మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. 1,600 మంది పైగా వైద్య సిబ్బందిని నష్టపోయి మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. 600 మంది పైగా ఇలా మిషన్ మీద వర్కర్ తొలగించే ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. 22,000 మంది తొలగించే ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. 22,000 మంది పైగా ఇలా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే స్కామేజర్ తొలగించే మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒక్కసారి గుర్తుంచుకోండి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో. అందుకే భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం ఉద్యోగాలు చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించండి, 2014 ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీలున్న ఉద్యోగుల సంఖ్య ఏంటంటే 107,000 అన్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన బిస్వాల్ కమిటీ 1,92,000 ఉద్యోగాలు ఖాళీ చెప్పిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అరే నీ టిఎస్పిఎస్ కమిషన్ లో నీ టిఎస్పిఎస్ లో మా విట్టలన్న మెంబర్ గా ఉన్న సందర్భంలో దాదాపు 20,000 మంది మాకు ఉద్యోగాలు కావాలని చెప్పి దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు సమగ్ర కుటుంబ సర్వే చేసినావు, గొర్రెలన్ని బర్రెలన్నీ అన్నావు, వాళ్ళని ముఖ్యమంత్రి నువ్వు చేసిన సర్వే ఏందో ఒక్కసారి బయట పెట్టి వాళ్ళు. అనేక మంది పొట్ట కూడి కోసం ఉద్యోగాలు చేసుకున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు లేక అనేక మంది ఇబ్బందికి వస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. బాధ అనిపిస్తుంది అనేక సందర్భాలు పాదయాత్ర చేస్తున్నప్పుడు బాధ అనిపించింది, పాదయాత్ర బాధ అనిపించింది. అనేక మంది తల్లిదండ్రులు వచ్చారు, పిల్లలు ఎవరు బయటకు వస్తలేరు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నా కొడుకు నా ఇంటికి భారమైందన్న సునీల్ నాయక్ పత్రిక అన్న సునీల్ నాయక్ నేను పోయినన్న సునీల్ నాయక్ కుటుంబ దగ్గరికి ఆత్మహత్య చేసుకున్న అదే గాంధీ ఆసుపత్రికి మా హుసేన్ నాయక్ వచ్చింది, మా సూతకి వచ్చింది. నడవడానికి వీల్లేదు, చిరిగిన బట్టలు వేసుకున్నాడు. ఎందుకు చనిపోయాడు అన్న నీ ఫ్రీ నాకంటే ప్రతి నెల 300 రూపాయలు కట్టెలు కొట్టి నా కొడుకు పంపిస్తా, కట్టెలు కొట్టి నా కొడుకు పంపిస్తే నా కొడుకు ట్రైనింగ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఇక పంపించలేని పరిస్థితి, కనీసం నాకు తిరిగి 100 రూపాయలు కూడా లేని పరిస్థితి, కూలీనాలు చేసుకునే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 2 నెలల నుంచి నా కొడుకుకు 300 రూపాయలు పంపలేనన్న, కానీ పంపనందుకు నా కొడుకు బాధపడలే. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది పాల్గొన్నారు, అదే యూనివర్సిటీలో చాలా మంది బాధపడ్డారు. మా అన్న చచ్చిపోయారు, మా తమ్ముడు చచ్చిపోయారు, అనేక మంది విద్యార్థులు చచ్చిపోయారు. అయినప్పుడు ఉద్యోగస్తులు మా నాన్న 300 పంపి ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డాడు. ఇక 300 అడగడానికి నాకు మనసొక్తి లేదు, నేను బతికే పరిస్థితి లేదు, నా కుటుంబాన్ని బతికించే పరిస్థితి లేదు చెప్పి అలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు పెట్టి కాకతీయ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకోవడానికి నిరుద్యోగ యువకుడు సునీల్ నాయక్ ఏం పాప చేసిన సునీల్ నాయక్. ఎంతమంది 600 మంది పైగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నారు. దానికోసమే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది, దానికోసమే 1,700 మంది విద్యార్థులు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో అసలు భాషింది. ఒక్కసారి మనం ఆలోచించే అవసరం ఉంది. పాదయాత్ర చేస్తుండే, ప్రజా సంగమ యాత్ర చేస్తుండే అనేక మంది అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు వచ్చి అలా మాకు ఉద్యోగాలు ఎవరన్నా మా కుటుంబం మీద భారం పెట్టలేకపోతున్నాం, బతకాలం లేదన్నా చావాలం ఉందని చెప్పి అనేక మంది పిల్లలు చెప్తుంటే బాధ అనిపించింది. అలా చాలా మంది ఇంతకుముందుగా మౌనిక చెల్లొచ్చింది, ఎంఎస్సీ చేసింది అమ్మాయి, బీఫార్ అగ్రికల్చర్ చేసింది అమ్మాయి, ఉష్ణమా సంబంధించిన అమ్మాయి, అనేక మంది అలా ఒక అమ్మాయి టీ కొట్టు పెట్టుకునేది ఒక అమ్మాయి ఇప్పటికీ పెద్ద పెద్ద డిగ్రీలు చదివి ఛాయ హోటల్ పెట్టి కూలి నాలు చేసుకుని వల్ల కూలి పని చేసుకుని అలా కుటుంబానికి భారం కావాలి ఏలకెయ్యలా సొంత కాళ్ళ మీద నిలవలేకెయ్యలా అనేక ఇబ్బంది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో యువత. దేనికోసం మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వాళ్ళ ఇబ్బంది అనిపిస్తున్న ఎక్కడమైన ఇబ్బంది వస్తే ఏ కార్యక్రమం చేసినా రైతుల కార్యక్రమం చేసినా నిరుద్యోగ యువత.
అభివృద్ధి కార్యక్రమాలు వేరే నిరుద్యోగ యువత వస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు నిరుద్యోగ యువత వస్తున్నారు. ఏమైందన్న మా ఉద్యోగాలు వస్తారు. ఎక్కడ ఇప్పుడు ఇస్తారన్న మా ఉద్యోగాలు, ఇంకా ఎప్పుడు ఇస్తారన్న మా ఉద్యోగాలు భారం అవుతుందన్న. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు వచ్చినాయి అంటే 50,000 ఉద్యోగాలు ఇస్తాడన్న. దుబ్బాకప్పుడు అన్నాడు, హుజూర్ నగర్ అప్పుడు అన్నాడు, నాగార్జున సాగర్ అప్పుడు ఎమ్మెల్సీ అన్నాడు. జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భం కూడా 50,000 ఉద్యోగాలు ఇస్తాడు అని చెప్తే మళ్ళా ఆశతోని 2014లో ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ కోటిస్తాం. 2018లో నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి మన టీఆర్ఎస్ పార్టీ కోటిస్తాం. మళ్ళా ఇప్పుడు 50,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పి నోటిఫికేషన్ ఇస్తా చెప్పి మా అమ్మ నాన్నది బంగారం కుదబెట్టి మా ఆస్తు కుదబెట్టి మళ్ళా కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాద్ వచ్చి వాళ్ళ మా తల్లిదండ్రులకు తిరిగి భారం అవుతున్నామని చెప్పి మొన్న సెంట్రల్ లైబ్రరీకి పోతే ఆ తమ్ముడు చెప్తున్నాడని ఆ దీన గానం చూసి బాధ అనిపించిందన్న. అందుకే మిలియన్ మార్క్ చేస్తాను. ఎన్నికల కోడ్ రావడం వల్ల మిలియన్లు మార్క్ చేయలేకపోతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు భారతీయ జనతా పార్టీ భయపడుతుందని. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు జనవరి లోపల నువ్వు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వకుంటే నువ్వు జరిపే అసలు సమావేశాలు ఎట్టి పరిస్థితుల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడ్డుకొని తీర్థాల విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తురాలి. అరే అసెంబ్లీ లోపల మా శాసన సభ్యులు త్రిపుణర్ శాసన సభలో నిరుద్యోగ యువత కోసం నీ ప్రభుత్వాన్ని అడుగడుగుండా అడ్డుకుంటారు. శాసనసభ బయట నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత నిరుద్యోగ యువత ఎట్టి పరిస్థితుల్లో నీ అసెంబ్లీ నడవనీయం దేనికి దేనికైనా తెగించి కొట్లాడతామన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రికి భారతీయ జనతా పార్టీ అంటే భయం. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ తెలంగాణ రాష్ట్రంలో మా భాను ప్రకాష్ నేతృత్వాన్ని భారతీయ జనతా యువత అంటే భయం రాష్ట్ర ముఖ్యమంత్రికి. అందుకే అన్న గతంలో అసెంబ్లీ సమావేశాలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడ్డుకున్న భయంతోనే 15 రోజులు నడపాల్సిన శాసనసభ సమావేశాలను కేవలం వారం రోజులకి కుదించి శాసనసభను రద్దు చేసినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసు భారతీయ జనతా పార్టీ దమ్మేందు రాష్ట్ర ముఖ్యమంత్రి. అదే సోదరులారా, భారతీయ జనతా పార్టీ దానికోసమే దీక్ష ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ ఇచ్చేవారు కూడా ఇలా ఉద్యమం చేసేపాటి భారతీయ జనతా పార్టీ. అందుకే నిరుద్యోగ యువత ఆవేశపడి ఆత్మహత్యలు చేసుకోకండి. తప్పు చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడ్డా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం ఉద్యోగం కోసం. కానీ ఒక మూర్ఖుని కేసు చేతిలో తెలంగాణ బందీ అయింది కాబట్టి మరొక్కసారి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ తిరిగి ఉద్యమాలు చేద్దాం. ఇది చివరి ఉద్యమం వల్ల తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని విశ్వసించండి, భారతీయ జనతా పార్టీని నమ్మండి. 2023లో మీ ప్రభుత్వం వస్తుంది, యువకుల ప్రభుత్వం వస్తుంది. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో గొల్లకొండ కిలమీద కాచాబు జెండాను రెపడపడించే ప్రభుత్వం ఇవాళ మీకు కావాలి. ప్రజాసంబద్ధంగా పాలించే ప్రభుత్వం మీకు కావాలి, మీకు ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం రావాలి. అందుకే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుకు మద్దతు తెలిపిందంటే ఈ మీకోసం మద్దతు తెలిపి తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావాలి, తెలంగాణ రైతాంగం మావుపడాలి, తెలంగాణలో నీళ్లు నిధులు నియమాల కోసం ఉద్యమాలు చేసిన అనేక మంది ఉద్యమకారులు బలే పెరు కాబట్టి ఇట్టి పసు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి అలా పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ ఆ బిల్లుకు మద్దతు విషయాన్ని ఒక్కసారి గుర్తు ఏడవిన్నా ముఖ్యమంత్రి. ఆ రోజు ఏడవిన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ మా విజయశాంత స్పీకర్ పోయిన దగ్గరకై జై తెలంగాణ నుంచి గర్జించినటువంటి నాయకురాలు మా విజయశాంత. ఇలా తెలంగాణలో పార్లమెంట్ బిల్లు ప్రవేశపెడితే కనీసం ఓటేయకుండా పారిపోయిన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారి యువత గుర్తుంచుకోండి. నా ఈ దొంగ దీక్షలాడ నీ అయ్యనడు దొంగ దీక్ష ఎట్లేస్తాడు ఉన్నది రిపోర్ట్ ఉన్నారు నా దగ్గర. నీ అయ్యా ఖమ్మంలో దీక్ష చేసినప్పుడు డాక్టర్ లిస్ట్ రిపోర్ట్ తీసుకో ఒక్కసారి. ఇప్పుడే చెప్పిండు మా శేఖర్ అన్న
పాత్రలకై ఇడ్లీ తిన నీచపు బతుకుని అయ్యది నీ పార్టీ. ఉద్యమకారులు పక్కకుంటే నేను చచ్చిపోతున్నా. ఈ చూసియండి చూసియండి తెలంగాణ వద్దు తెలంగాణ గంగరమైన నాకు వద్దని చెప్పి బట్లాడి జ్యూస్ తాగిన మూర్ఖుడు నీ అయ్యా. నువ్వు ఆనందు దొంగ దీక్ష అనేది ఏడవైనో ఢిల్లీలో 40 గంటల వారు దీక్ష చేస్తాను. ఢిల్లీ పోయి 40 గంటల వారు దీక్ష చేస్తాను. నువ్వు కేవలం 10 గంటలు కూడా దీక్ష లేకుండా నీ ఇంట్లోకి పోయి తాగి ఉన్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తు మర్చిపోదన్న విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్చుకోవాలి. ఎస్ ప్రమాణం చేయి రాష్ట్ర ముఖ్యమంత్రి. నిజంగా నువ్వు ప్రజాస్వామ్యే నిజమైన తెలంగాణ వాళ్ళు అయితే నీ లోపల తెలంగాణ రక్తం ప్రవహిస్తున్నట్టే చై ప్రమాణం చేయి. నేను నిజమైన దీక్ష చేసిన నేను ఇడ్లీ తిన్నా నేను జ్యూస్ తాగనా. ఢిల్లీలో 48 గంటల దీక్ష పక్కా చేసని చెప్పి నీ గుండె మీద చేసుకుని ప్రమాణం చేయి. నీ దీక్ష నేను నమ్ముతా. నేను